విమానాలకు సంబంధించినటువంటి ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఏదో సంథింగ్ జరుగుతుంది. ఒకటి సరే కొట్టుకు సావడాలు లేకపోతే అందులో గొడవలు చేయడం ఇదంతానే కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. పదే పదే దిగడం, అది పైలట్లలో ట్రైనింగ్ లోపం వలన లేకపోతే కనుక సెకండ్ హ్యాండ్ విమానాలు ఎక్కువగా కొని సరి చేసుకోవడమా ఏంటి అనేది తెలియదు. కానీ సరే అది సెకండ్ హ్యాండ్ కొంటున్నామంటే మన ఏషియన్ కంట్రీస్ అనుకోవచ్చా, భారతదేశం ఇట్లాంటి, కానీ అమెరికా లాంటి నెంబర్ వన్ ఫ్లైట్సే వాడతారు కదా, అక్కడ కూడా ఏమైంది లేకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని డొమెస్టిక్గా మార్చడం వల్ల తలెత్తుందో తెలియదు. కానీ అమెరికాలో ప్రయాణిస్తున్నటువంటి విమానం అకస్మాత్తుగా మంటలకు గురైంది, అర్జెంటుగా ప్రస్తుతానికైతే డౌన్ చేశారు, కానీ బ్రతికారు. కానీ ఎందుకు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్న సమాధానం మాత్రం ప్రభుత్వాల దగ్గర నుంచి ఉండట్లేదు. యుఎస్ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇంజన్ కాట్ ఫైర్ షార్ట్లీ ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ హాబీ ఎయిర్పోర్ట్ హోస్టన్. A passenger recorded the terrifying moment, showing the engine emitting loud noises and flames. The flight was en route to the Mexican resort town of Cancun. Idi chivarki urgently Mexico lo dinchesaru kani akkada engine lo pedda yettuna mantalu asalu maamuluga engine lo mantalu ante pelipothundi kani ventane pilot choravato vere chota దించాడు కాబట్టి సరిపోయింది. అసలు ఎందుకు అన్నది మాత్రం సమాధానాలు చెప్పట్లేదు ప్రభుత్వాలు. ప్రజల ప్రాణాలు గాల్లోకి వెళ్ళాక అవి ఉంటాయో లేదో తెలియని స్థితికి తెస్తున్నారు వీళ్ళు.